ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం సార్. ఈరోజు మన రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కానీ, రాష్ట్రం సర్వనాశనం కానీ, రాష్ట్రం అప్పుల పాలకు కానీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాను కానీ మొత్తం లూటు చేశారు అందరు కలిసి. ఈరోజు రాష్ట్రాన్ని దీన పరిస్థితుల అప్పుల పరిస్థితుల కూరుకుపోయింది ఈరోజు పరిస్థితి సార్. అందుకే మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే, ప్రజలు బాగుండాలంటే, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంతెంత డబ్బు దోచుకున్నారో, ఎంత అవినీతిగా దోచుకొని తిన్నారో, వాళ్ళ ఆస్తులు ఎన్ని సంపాదించారో మొత్తం అవి ప్రభుత్వ పరంగా మీరు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నా. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోండి, వాళ్ళు ఎంత సంపాదించారో డబ్బులు స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజలకే పంచాలని నేను జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నా. ఈరోజు కాపాడండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల వల్ల. పోయే వాళ్ళు ముఖ్యమంత్రి పదవి దిగిపోతున్నాడని మొత్తం రాష్ట్ర ఖజానాలో ఒక్క రూపాయి లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే స్పందించి వాళ్ళు ఎంతెంత దోచుకున్నారో, ఎంత డబ్బు తిన్నారో, ఆ డబ్బల్లా అంతా అది స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రజలకే నేను పంచాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నా. రాష్ట్రాన్ని కాపాడండి సార్. ఈరోజు అవినీతి పరులు కోరుకుపోయినారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉంది డబ్బల్లా వాళ్ళు దోచుకున్నారు సార్. మా రాష్ట్రంలో ప్రజలల్లా బిచ్చగాళ్ళుగా చేసిపోయినారు వాళ్ళందరూ. ఈరోజు రాష్ట్ర డబ్బులు ఖజానా మొత్తం లూటీ చేసుకొని జల్సాలు చేస్తున్నారు. అందుకే స్పందించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ ఆస్తులు డబ్బులు మొత్తం ఆక్రమించుకొని ప్రజలకే డబ్బు మొత్తం పంచాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. నమస్కారం సార్.